గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మం కోసం పోరాడే తనలాంటి వాళ్ల ప్రాణాలకు ముప్పు లేకపోలేదన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా తనను కాల్చి చంపేస్తారని వ్యాఖ్యానించారు. రాజా సింగ్ కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పిల్లలు కలి అట్లాంటి ఒక మెషిన్లు తయారు చేస్తున్నారు, మన హిందువులకి మన పైన అటాక్లు చేపిస్తున్నారు, ధర్మం పట్ల మాట్లాడుతూ గొంతు నరుకుతున్నారు, తలలు నరుకుతున్నారు. నరుకుతున్నారు కదా, ఇవాళ ఓకే, మాలాంటి కొంతమంది ఉండొచ్చు భారతదేశంలో, ధర్మం గురించి మేము మాట్లాడతాం. ఇవాళ లేకపోతే రేపు మా కూడా ఎవరైనా బుల్లెట్ కొడతారు పక్క, మేము కూడా చనిపోతాం, చంపేస్తారు మాకు. 100% డేట్ రాసుకోండి, అది కూడా మాకు తెలుసు. కానీ సచ్చే ముందు నా ఒక కళ, నాలాగా మీరు కూడా తయారు కావాలి, మాలాగా మీరు కూడా తయారు కావాలి, అది మా సంకల్పం. ఎందుకంటే ఆయన హిస్టరీ మేము చదువుకున్నాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ హిస్టరీ మేము చదువుకున్నాం. మా ఒక కళ, బతకాలంటే ఆయన లాగా, చనిపోవాలంటే ఆయన కొడుకు సంభాజీ లాగా, అది మా కళ. అది నా కళ ఉండకూడదు, ప్రతి ఒక్క యువకుల కళ ఉండాలి. మీ కళ, మీ కళ, మీ కళ. ఎందుకంటే ఇవాళ ధర్మం నా ఒక్కడిది కాదు, హిందూ ధర్మం ఇవాళ నా ఒక్కడిది కాదు, మీ అందరిది. ఇవాళ మేము మీరు ధర్మరక్షణ, ధర్మ రక్షణ గురించి మీరు ఇవాళ ఆలోచన చెయ్యకపోతే ఇవాళ మీరు కూడా రేపు మీరు కూడా కన్వర్ట్ అయిపోతారు, మీరు కూడా కన్వర్ట్ అయిపోతారు. అందుకోసం రాజకీయం వేరది, ధర్మం వేరది. మీరు టీఆర్ఎస్ లో ఉంటారా, మీరు కాంగ్రెస్ లో ఉంటారా, మీరు బీజేపీలో ఉంటారా, మీరు ఏ పార్టీలో ఉంటారు, ఉండండి, అది మీ ఇష్టం. ధర్మ రక్షణ చేయాలంటే బీజేపీలో రావాలి, అది ఏమి లేదు. ధర్మరక్షణ మీరు ఏ పార్టీలో ఉండి కూడా ధర్మరక్షణ చెయ్యొచ్చు. మీ ఆలోచనలో కొన్ని చేంజెస్ ఉండాలి. రాజకీయం వేరేది, అందుకోసం చెప్తున్నాను. ధర్మం వేరేది. టీఆర్ఎస్ లో ఉంటే పూజ చెయ్యరా, కాంగ్రెస్ లో ఉంటే పూజ చెయ్యరా, బీజేపీలో ఉంటే పూజ చెయ్యరా, అదే కదా నేను చెప్పేది. జై శ్రీరామ్ అంటే అరే బీజేపీ వాళ్ళు రా, జై శ్రీరామ్ అంటున్నారు. అంటే రాముడు బీజేపీ వాళ్ళ, టీఆర్ఎస్ కాదా, కాంగ్రెస్ వాళ్ళది కాదా, టీడీపీది కాదా? అందుకోసం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు